ముఖ్యంగా మనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే తీసుకొని వచ్చానండి. సో ప్రాజెక్ట్ వచ్చేసరికి శ్రీకల్ప వాళ్ళ ప్రిస్టన్ అన్న ప్రాజెక్ట్ అండి. సో ఇది ప్రగతి నగర్లో వస్తుంది. ఇది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మొత్తం 2.1 ఎకర్స్లో 9 ఫ్లోర్స్ ఉంటాయండి. 2 బ్లాక్స్ అయితే ఉంటాయి. ఫ్లాట్స్ అయితే డెవలప్ చేస్తుంది. ముందు ఇక్కడ డెవలప్మెంట్స్ చూద్దామండి. ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటనే దాని గురించి. సో ఇది మొత్తం చూసినట్లయితే మనకు 216 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. సో మనకు ఒక్కొక్క ఈచ్ టవర్లో 108 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో దీని పక్కన మనం చూసినట్లయితే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. ఇది మనం ప్రగతి నగర్ అండ్ బాచపల్లి రోడ్ అనమాట. సో దానికి ఆనుకొని మనకి ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయని దాని గురించి ఇప్పుడు చూద్దాము. చూసినట్లే మనకు చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే ఇది వాసవి అర్బన్ అండి. దాని పక్కన శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అయితే ఉంది. దానికి ఎదురుగా రోడ్డు చూసినట్లయితే మై స్పేస్ వాళ్ళది 2 అనే ఒక ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో రాబోతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ మెర్లిన్ గెలాక్సీ అనే ఒక ప్రాజెక్ట్ అయితే అప్కమింగ్లో అయితే ఉందండి. అలాగే ఇది మై తర్వాత ఇది రాయల్ విలేజ్ అనే గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. దాని పక్కనే మనకు రుద్రావాళ్ళ ఒక ప్రాజెక్ట్ అయితే ఉందండి. రుద్రా తర్వాత గొత్తిక్వాల ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇది మై స్పేస్ అనమాట ఒక ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఈ ఏరియా చూసినట్లయితే బాచపల్లి కానుకునే ఉంటుంది. అలాగే ఇక్కడ ది నెస్ట్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అలాగే ఇక్కడ నుంచి మనం కొంచెం ఈ బాచపల్లి మీ త్రూ అవుట్స్ మనం బాచపల్లి సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ చూసినట్లయితే శ్రీనిధి హిల్స్ పార్క్ అనమాట గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ విల్లాస్ అనమాట ఇది. అలాగే దీని నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ప్రణీత్ వాళ్ళ ప్రాజెక్టులు అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రణీత్ వాళ్ళ విల్లాస్ అయితే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంది. ప్రణీత్ ప్రణవ్ యాంట్లియా అనమాట. అలా దాని ప్రక్కనే మనం చూసినట్లయితే ప్రణీత్ ప్రణవ్ వల్ల టౌన్ స్క్వేర్ అనే ఒక విల్లా ప్రాజెక్ట్ అపార్ట్మెంట్స్ అయితే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే ఈ ఏరియాలో డెవలప్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఏపీఆర్ ప్రవీణ్ వల్ల ఏపీఆర్ గ్రూప్ వల్ల సిగ్నేచర్ అనే విల్లా ప్రాజెక్ట్ అండి. ఇక్కడ చూడొచ్చు ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. కొన్ని విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అలాగే మనకు ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు కేశవరెడ్డి స్కూల్ అయితే ఉంది. అలాగే గొతిక్ ప్యాంటోగాన్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే రెజీనియా స్కయాన్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయండి ఈ ఏరియాలోనే. ఇది చాలా డెవలప్ అవుతున్న చాలా గ్రోత్ ఉన్న కారిడార్ అని చెప్పొచ్చండి ఈ బాచపల్లి ఏరియాలో. ఎందుకంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైసింగ్లో అయితే ఈ ఏరియాలో అయితే దొరుకుతున్నాయి. సో అలాగే ఇక్కడ చూడొచ్చు ఇది ప్రణీత్ ప్రణవ్ వల్ల జనిత్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది బాచపల్లి క్రాస్ రోడ్స్ అండి. సో ఈ విధంగా మనకు బాచపల్లి మియాపూర్ మెట్రో స్టేషన్ చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ సైడ్ చూసినట్లయితే డైరెక్ట్గా మనకు ప్రగతి నగర్ రోడ్డుకి ఆనుకొని అయితే ఉంటుందండి. ప్రగతి నగర్ కమానికి ఆనుకొని నెక్స్ట్ మనకు కమానీ అయితే వస్తుంది ఈ సైడ్కి దగ్గరలోనే. సో మొత్తం చూసినట్లయితే మంచి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అని చెప్పాలి. మొత్తం 2 and 3 BHK గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. 1300 1135 SFT నుంచి 1765 SFT దాకా అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ విధంగా అయితే ఎలివేషన్స్ అయితే ఉన్నాయండి. మీరు చూడొచ్చు ఇది టాప్ వ్యూ ఇలా ఉంటుంది, ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. సో ఎలివేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడొచ్చండి. సో ఇప్పుడు మనకు రీసెంట్గా లాంచ్ అయ్యిందండి ఇది. అలాగే ఇక్కడ చూడొచ్చండి ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 4949 per SFT చెప్తున్నారు. ఎమ్యూనిటీస్కి 5 lakhs తీసుకుంటారండి. ఈస్ట్ ఫేసింగ్ అయితే 100 rupees per SFT అయితే ఉంటుంది. హై రైజ్డ్ అయితే 20 rupees per SFT ఉంటుంది అండి 6th ఫ్లోర్ నుంచి. ఎమ్యూనిటీస్ కూడా మనం చూసినట్లయితే క్రికెట్ తర్వాత మనకు నెట్టెడ్ క్రికెట్ కోర్టు, షటిల్ కోర్ట్స్, అలాగే G+5 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది, సూపర్ మార్కెట్ ఉంటుందండి, అలాగే స్పా సెలూను. తర్వాత దానితో పాటు మనకు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే మనకు ఫినిషింగ్ పరంగా కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తున్నారు. ఆ స్పెసిఫికేషన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన కారిడార్ చూసినట్లయితే 8 ఫీట్ కారిడార్ ఉంటుందండి. తర్వాత 10 ఫీట్ ఫ్లాట్ ఫ్లాట్ మధ్య డిస్టెన్స్ అయితే ఉంటుంది. 6 లిఫ్ట్లు అయితే ఉంటాయండి. తర్వాత చూసినట్లయితే ఫ్లోర్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అనమాట. అలాగే పై ఇంకో నెక్స్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ చూసినట్లయితే ఇది టిపికల్ ఫ్లోర్ ప్లాన్ అనమాట. 2 టవర్లు అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. ఇమ్యూనిటీస్ అయితే ఇక్కడ క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే మనకు సెక్యూరిటీ కోసం 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అలాగే జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఇచ్చారండి 24/7 సెక్యూరిటీ. తర్వాత సీసీటీవీ కెమెరాస్, కార్ వాష్, తర్వాత మనకు ప్రొవిజన్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్, తర్వాత శాండ్ పిట్స్, తర్వాత కిడ్స్ ప్లే ఏరియా, కార్ వాష్, స్విమ్మింగ్ పూలు,
విజిటర్స్ కోసం సపరేట్ పార్కింగ్ అయితే ఉంటుంది. సో క్లబ్ హౌస్ చూసినట్లయితే జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. 10,300 సేఫ్టీ అయితే ఉంటుంది. ఏటీఎం ఉంటుంది, ప్రొవిజన్, ఫార్మసీ, బాస్కెట్బాల్ కోర్టు ఇవన్నీ అయితే ఉన్నాయండి. అలాగే దీనితో పాటు మనకు స్పెసిఫికేషన్స్ కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. సో ఒకసారి అయితే విజిట్ చేయండి, ఎందుకంటే చాలా మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.